ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఇస్ మామా పార్టీ అని మనకి ఎలాంటి సందర్భాల్లో అనాలనిపిస్తుంది. అన్న మా ఫ్రెండ్ పెళ్ళైనప్పుడు మామా బ్యాచిలర్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు మామా అని ఫస్ట్ అడుగుతాం. మనం పాస్ అయిన మన ఫ్రెండ్స్ ఫెయిల్ అయితే పార్టీ కావాలండి. రవణ నమస్తే. అరే నువ్వు ఎంత క్రేజీ ఉన్నావు, నీ ఆన్సర్ కూడా అంతే క్రేజీ ఉండాలి. రవణ శ్రీముఖ నేను పెళ్లి చేసుకున్నప్పుడు సుధాకర్ మామ పార్టీ అంట. హాయ్ అన్న, నా పేరు రజనీకాంత్. నాతో పాటు మా ఫ్రెండ్ ని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి ఎలగొడితే మామ పార్టీ రా. మా ఫ్రెండ్ అండర్వేర్ పోయిన తర్వాత దానికి బొక్కలు ఉన్న తర్వాత కొన్ని రోజులకు దొరికితే పార్టీ అడుగుతాను. మా ఫ్రెండ్ ఈ రోజు మార్నింగ్ బైక్ కొని సాయంత్రం దాని కూడా ఎత్తుకోపోతే మామ పార్టీ అంటాం. మా ఫ్రెండ్ కానీ పిల్లం వెళ్ళడంతో మామ పార్టీ ఎక్కర్రా. మన ఫ్రెండ్ గానికి కొడుకు కొట్టేటప్పుడు మామ పార్టీ రా అని అడుగుతాను. మన ఫ్రెండ్ గానికి యాక్సిడెంట్ అయ్యి పెద్ద గండం నుంచి తప్పించుకున్నప్పుడు మామా పార్టీ ఎదురాడు. మా ఫ్రెండ్ లేక లేక స్నానం చేసినప్పుడు మామా పార్టీ అని అడుగుతా. ఇప్పుడు మా ఫ్రెండ్ లవర్ ఉంటారు కదా, వాడిని కాదని మా ఫ్రెండ్ అనేసి చెప్పినప్పుడు మామా పార్టీ అని అడుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ లవర్ ఉంటారు అన్న వాడికి డైలాగ్ తప్పింది కాబట్టి మామా పార్టీ. ఫ్రెండ్ గానికి మొదటిసారి మీ సంస్థ మామా పార్టీ అంట. నా హస్బెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నప్పుడు నా హస్బెండ్ పోతే పోయిండ్లే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు కదా అని వెళ్ళి మామా పార్టీ. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ని బాగా కొట్టి వదిలేస్తే వస్తే పార్టీ ఎప్పుడే హస్బెండ్ కొట్టినందుక. ఇప్పుడు మీ ఆన్సర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పెద్దరాయిలు వర్సెస్ చిన్నరాయిలు ఇప్పటి వరకు ఈ గ్యాలరీ నుంచి మంచి ఆన్సర్స్ వచ్చాయి. నౌ యూ హావ్ టు డిసైడ్, నువ్వు స్టార్ట్ చేయి. ఎలాంటి సందర్భాల్లో మామ పార్టీ అని అంటావు? మనం ఎన్నో సంవత్సరాల నుంచి లవర్ వెనకాల తిరిగి అది పట్టించుకోకపోతే అదే సడన్ గా వచ్చి చెప్తే నేను అమ్మ పార్టీ అవ్వే అని అడుగుతాను. అరే నువ్వు చెప్పు. పార్టీ పెద్ద ఏదైనా అవసరం లే, మనకు బాగా తాగాలనిపించినప్పుడు మన డబ్బులు లేవనుకో. అరే మామ పార్టీ అంటే ఆడేసి. ఇప్పుడు ఆలీలని మామ అన్నాడు కన్నా అమ్మ తమ్ముడు మామ దానికి పోయి మామ పార్టీ అంటే సూపర్ వెరీ గుడ్. ఓకే భాస్కర్ గారు చెప్పండి. పటాస్కి వచ్చిన ప్రతి అమ్మాయి కూడా రవి గారికి రాఖీ కట్టేస్తే మామ పార్టీ అని అడుగుతారు. నన్ను ఎప్పుడు తిట్టే మా ఫ్రెండ్ వాళ్ళ మామ చచ్చిపోయినప్పుడు అరే మామ పార్టీ ఇవ్వరా. కాలేదు అనుకో, పేలడం తర్వాత అర్థం కాదు మాకు అది. అర్థం అవటానికి ట్రై చేసుకో. ఇప్పుడు ఇది కూడా అర్థం కాలే. అత్తగారు అమ్మాయిని చేసుకున్నాం అనుకో, అత్తగారు అమ్మాయిని చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అత్తగారు అత్తోలు మా మామ ఉన్నాడు అమ్మాయిని చేసుకోవాలరా అంటాను. అరే ఏం కూసారా, ఒక అమ్మాయి ఉంది. సూపర్.